హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా నేను మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా మీకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, ఎందుకంటే ఈరోజే 10,000 సబ్స్క్రైబ్స్ దాటి ప్రజెంట్ 11,000 సబ్స్క్రైబ్స్ కూడా దాటినందుకు మీరు నన్ను ఆదరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం మనం రాష్ట్రాలు గవర్నర్లు ప్రజెంట్ ఏ విధంగా ప్రస్తుతం ఉన్న రాష్ట్రానికి ఎవరు గవర్నరు, ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంటుంది. గతంలో మొన్న జరిగిన ఎగ్జామ్లో న్యూఢిల్లీకి అనిల్ బైజల్ అనే ఒక బిట్టు రావడం జరిగింది. మీరు గమనించాలి, మనకు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా. ముందుగా మీకు తెలియజెప్పాల్సింది ఒకటి ఉంది. ఈ చిత్రంలో సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించిన కావు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని పేర్లు రావచ్చు, సినిమా యాక్టర్ల పేర్లు రావచ్చు, రకరకాల పేర్లు ఏమైనా రావచ్చు, ఆ పేర్లు నాకైతే తెలియదు. కేవలం ఇవి గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇక్కడ నేను చెప్పడం జరిగింది. ఎవరికి ఎవరైనా హట్ అయితే ముందుగా సారీ చెప్తున్నా. ఓకే, ప్రజెంట్ మనం రాష్ట్రాలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఇక్కడ గీత ఉంది కదా. ఇవి ఈ రాష్ట్రాలు వచ్చేసి ఈశాన్య రాష్ట్రాలు. ఈశాన్య రాష్ట్రాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే మస్థాన్, MASTAN, మస్థాన్. మస్థాన్ అనగా మణిపూర్, మిజోరం, మేఘాలయ, అస్సాం, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆ గోమాత కేక తెల్లగా ఉంటుంది. గోమాత అంటే ఆవండి, ఆ గోమాత కేక తెల్లగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ తెలంగాణ. అదేవిధంగా ఉత్తర భారతదేశ రాష్ట్రాలను మనం తెలిసినట్లయితే గమనించాలి, మహి అనే అమ్మాయి రాజాతో ఏమంటుందంటే ఓబి, ఇది మా కడప రాయలసీమ లాంగ్వేజ్ అండి. ఓబి అంటే ఓ అబ్బాయి, రాణి. మహి అనే అమ్మాయి రాజాతో ఏమంటుంది, ఓబి ఉప్పు గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఉప్పు హచ్చాగా ఉంటుంది కదా, ఉప్పు హచ్చాగా ఉంటుంది కదంటే బాగుంటుంది కదా అర్థం. గమనించాలి, మహి మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, అదేవిధంగా ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఛత్తీస్గఢ్, గుజరాత్. ఈ విధంగా ఇక 14 రాష్ట్రాలను ఉత్తర భారతదేశ రాష్ట్రాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు మనం గమనించినట్టయితే 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇంత మీకు పాత కోడ్ అయితే చెండీ పాదాల అండ నేను తయారు చేసిన కోడ్ వచ్చేసి అను పాదాలు చండాలంగా ఉన్నాయి. గమనించాలి, ఇక్కడ పేరుని ఎవరు ఉద్దేశించి కాదండి, కేవలం గుర్తుపెట్టుకున్న మాత్రమే. ఈ కోడు ఇంతకు ముందు కన్నా కొడుకన్న ఎందుకు బాగుంటుందంటే గమనించాలి, ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు, న్యూఢిల్లీ, అదేవిధంగా పాండిచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, నెక్స్ట్ చండీగఢ్, డామన్, డయ్యూ, లక్షదీవులు. ఇవి ఎందుకు పెట్టారంటే ఇవి విస్తీర్ణ పరంగా కూడా ఇది మొదటి పెద్దది. విస్తీర్ణ పరంలో రెండవ పెద్దది న్యూఢిల్లీ, మూడవ పెద్దది పాండిచ్చేరి, నాలుగో పెద్దది దాద్రా నగర్ హవేలీ, అదేవిధంగా చండీగఢ్, డామన్, డయ్యూ, లక్షదీవులు చిన్నది. ఈ విధంగా విస్తీర్ణ పరంగా కూడా ఇవి వస్తాయి కాబట్టి ఈ కోడ్ని నేను రెఫర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఈరోజు రాష్ట్రాలు గవర్నర్లు అనేది నేర్చుకోబోతున్నాం. గమనించండి, ముందు మనకు తెలిసిన పదాన్ని మీరు గమనించాలి, మనకు తెలిసిన పదాన్ని తెలియని పదంతో మనం జోడించుకొని ఈ యొక్క 10 నిమిషాల్లో ఈ యొక్క అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు మీకు గవర్నర్లు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉండండి. గమనించండి, మణిపూర్కు రాజధాని ఇంఫాల్. మణిపూర్ అంటే మణి అంటే మనులు, మాణిక్యాలు. మనులు వేసుకుంటాయి కదా, మణులు మాణిక్యాలు. మణులు వేసుకుంటే చాలా ఇంపుగా ఉంటుందండి అని చెప్పింది ఎవరంటే నగ్మ. మనకు తెలిసిన పేరు నగ్మ. మణులు వేసుకుంటే నగ్మ ఎలా కనిపిస్తుందంటే చాలా ఇంపుగా కనిపిస్తుంది. కంపుగా కాదండి, ఇంపుగా. ఇంపుగా అంటే చూడ ముచ్చటగా అని అర్థం. గమనించాలి, మణులు వేసుకుంటే మణిపూర్ ఇంపుగా ఉంటుంది. ఇంఫాల్ రాజధాని అండి. గమనించాలి, నజ్మ అన్న మనకు మణులు వేసుకున్న నగ్మ ఎలా ఉంది, చాలా ఇంపుగా ఉంది. మణులు వేసుకున్న నగ్మ అనగా నజ్మ హెప్తుల్లా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జ్వరం, మీ జ్వరం మనకు ఇక్కడ మనకు తెలిసిన పదం మీ జ్వరం. ఈ జ్వరం ఎందుకు వచ్చిందండి, కుంభాలు కుంభాలు తిని రాజశేఖర్కి ఏమొచ్చింది జ్వరం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మేఘాలయ అనగా మనకు తెలిసిన పదం మేఘాలయకి మన తాత గతంలో పోయి ఏం తెచ్చాడు, రాయి తెచ్చాడంట, తథాగత రాయి. మేఘాలయకి మన తాత గతంలో వెళ్ళి ఏం తెచ్చాడు, రాయి తెచ్చాడు. అదేవిధంగా ఇక్కడ చంద్రమందిరంలోకి వెళ్ళి మట్టి తెచ్చారు కదా, మన తాత గతంలో అక్కడికి వెళ్ళి ఏం తెచ్చాడు, రాయి తెచ్చాడు. తథాగత రాయి ఎక్కడికి వెళ్ళి, మేఘాలయకి వెళ్ళి తెచ్చాడు. అదేవిధంగా అస్సాం అనగా మనకు తెలిసిన పదం అసలు జగదీశ్ ముఖం చూడలేము. అదేవిధంగా గమనించండి, సిక్కిం అనగా
ఇక్కడ మనకు రాజధాని గ్యాంగ్టక్ అండి. గ్యాంగ్టక్ అంటే గ్యాంగ్ అంటే మనకు తెలిసింది ఎక్కువ మంది కూడి ఉండటానికి గ్యాంగ్ అంటాం. సిక్కులు ఎలా ఉంటారంటే ఎప్పటికీ గ్యాంగులు గ్యాంగులుగా ఉంటారని గుర్తుపెట్టుకోవచ్చు. సిక్కిం గ్యాంగ్టక్ ఆ ఒక గ్యాంగ్కు అది అధిపతి ఎవరంటే ఆ గ్యాంగ్ లీడర్ ఎవరంటే గంగా ప్రసాద్ అంట. గ్యాంగ్ గంగా ప్రసాద్, సిక్కిము గంగా ప్రసాద్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా త్రిపుర, త్రిపుర అంటే తిప్పుకుంటున్నారా ఎవరు మన కెప్టెను, అంటే మన కెప్టెన్ అంటే అది ఈ ఆట ఆ ఆట కదండి, నార్మల్గా చెప్తున్నా నేను, ఎవరిని ఉద్దేశించింది కాదు. మాత్రం ఇక్కడ తిప్పుకుంటున్నాడు ఎవరు కెప్టెన్. ఈ మధ్య కెప్టెన్స్ చాలా తిప్పుకుంటున్నారంట, తిప్పుకుంటూ శోకపడతానంట అండి. ఎవరు తిప్పుకుంటూ శోకపడుతున్నారంటే సోలంకి, కెప్టెన్ సోలంకి, కెప్టెన్ సింగ్ సోలంకి ఏం చేస్తున్నాడు చాలా తిప్పుకుంటున్నాడని గుర్తుపెట్టుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్లో మనకు తెలిసిన పదం అరుణ. అరుణ ఏం చేసిందంటే అండి వాళ్ళ రాష్ట్రంలో ఉండే గవర్నర్కు బీడీలు ఇచ్చిందంట అండి. బీడీలు, బీడీలు అంటే సిగరెట్లు బీడీలు కదా, ఆ బీడీలు. అరుణ గారు ఏమిచ్చారు, మీరు బీడీలు ఇచ్చారండి. బీడీలు ఎవరికి, గవర్నర్కు బీడీలు ఇచ్చారు. అదేవిధంగా నాగాలాండ్ అండి, నాగా, నాగాలాండ్ అంటే నాగాండ్ నాగాలాండ్ నాగా అంటే నాగా సినిమా ఎవరిదండి జూనియర్ ఎన్టీఆర్ది. ఆ నాగా సినిమా వాళ్ళ చిన్నాన ఎవరండి బాలకృష్ణ గారు చూడ్డానికి వచ్చారండి. చూడ్డానికి వచ్చి ఏమైపోయిందండి, నాగా చేసిన నాగా సినిమా చూసిన బాలకృష్ణ దీని నాగాలాండ్ రాజధాని కోహిమా అండి. ఈ మొదటి అక్షరం లాస్ట్ అక్షరం కలిపితే ఎక్కడికి వెళ్ళిపోయాడంటే కోమాలయకి వెళ్ళిపోయాడండి. గమనించాలి, ఇది వాళ్ళని ఉద్దేశించింది కాదు, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం మన గుర్తు పెట్టుకోవడానికి మాత్రమే మళ్ళీ చెప్తున్నా. నాగా సినిమా చూసిన బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళాడు, కోహిమా, నాగాలాండ్ రాజధాని కోహిమా, కోమాలయకి వెళ్ళిపోయాడండి. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే నాగా సినిమా గుర్తు రాగానే బాలకృష్ణ చూశాడని గుర్తుపెట్టుకోవచ్చు. బాలకృష్ణ అంటే పద్మనాభ బాలకృష్ణ ఆచార్య అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మనకు తెలిసిందే ఈఎస్ఎల్ నరసింహన్. అదేవిధంగా గోవా, గోవాలో ఎటువంటి మనుషులు ఉంటారంటే చాలా మృదువైన మనుషులు ఉంటారు, గోవాలో మృదువైన మనుషులు ఉంటారని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మహారాష్ట్ర సిహెచ్ విద్యాసాగర్ రావు, గమనించాలి ఇది సిహెచ్ మా ఇంటి పేరు విద్యాసాగర్ రావు, అది రావు అని తీసేస్తే విద్యాసాగర్ నా పేరే అండి, గమనించాలి. ఓకే, నా పేరని గుర్తుపెట్టుకోవడం కాదు కానీ దీని మీద ఏం కోడ్ పెట్టదలుచుకోలేదు, అసలు లేదండి కోడ్, మీరే గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా తమిళనాడు, ఈ మధ్య పురోహితులు ఎక్కడ తమిళంలో తమ పురాణాలు మంత్రాలు చదువుతున్నారంట. ఈ మధ్య పురోహితులు తమిళనాడు తమిళంలో పురాణాలు మంత్రాలు చదువుతున్నారంట. అదేవిధంగా కేరళ అండి, ఈ కేరళకు మన వరదలు వచ్చాయి కదా, అందుకని అక్కడికి చూడడానికి ఈ సదా శివ అందరు కూడా వెళ్ళారండి. ఎక్కడికి వెళ్ళారు, కేరళకి సదా శివ వాళ్ళందరూ కూడా వెళ్ళారంట. అదేవిధంగా కర్ణాటక, కర్ణాటక అండి, వాజుభాయ్ రూఢాభాయ్ వాళ్ళ మళ్ళీ వాజ్పేయి వచ్చిన్నాడు ఎక్కడికి, ఆయన చనిపోయాడు కదా, ఓకేనా, కీర్తిశేషులు వాజ్పేయి గారు చనిపోయి మళ్ళీ వచ్చిందంటండి. మళ్ళీ ఎక్కడికి వచ్చారు, కర్ణాటక గవర్నర్కి వచ్చారంట, వాజుభాయ్ రూఢాభాయ్ వాళ్ళ. అదేవిధంగా తెలంగాణకి ఈఎస్ఎల్ నరసింహన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇద్దరికి కూడా ఒకే విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేస్తున్నాం, మళ్ళీ గమనించండి, ఒక్కసారి చదవడం వల్ల రెండోసారి చదవడం వల్ల మళ్ళీ మనకు రావడానికి చాలా ఆస్కారం ఉంది. మణులు వేసుకుంటే నగ్మ చూడడానికి చాలా ఇంపుగా ఉంది, నగ్మ అంటే నజ్మా అని. మీకు జ్వరం వచ్చింది ఎందుకు, కుంభాలు తినడం వల్ల రాజశేఖరానికి జ్వరం వచ్చిందండి. మేఘాల్లోకి మన తాత గతంలో వెళ్ళి ఏం తెచ్చాడు, రాయి తెచ్చాడండి. మేఘాల్లోకి వెళ్ళి మన తాత గతంలో రాయి తెచ్చాడు. అస్సాం, అస్సలు జగదీశ్ ముఖం అస్సలు చూడలేమండి, అస్సాం అస్సలు జగదీశ్ ముఖం చూడలేమండి. అదేవిధంగా గమనించాలి సిక్కిం అనగా గ్యాంగ్ టెక్ దాని రాజధాని, గ్యాంగ్ ఆ గ్యాంగ్కు హీరో ఎవరంటే, గ్యాంగ్కు బాస్ ఎవరంటే, గ్యాంగ్కు గంగా ప్రసాద్ బాస్. అదేవిధంగా త్రిపుర, ఎవరు తిప్పుకుంటున్నారు ఈ మధ్య, కెప్టెన్స్ అందరూ, అది ఏ కెప్టెన్ కావచ్చు, కెప్టెన్స్ అందరూ తిప్పుకుంటున్నారంట, సోగ్గా తిప్పుకుంటున్నారంట, కెప్టెన్ సింగ్ సోలంకి అని గుర్తుపెట్టుకోవచ్చు. అరుణ వాళ్ళ గవర్నర్కి ఏమిచ్చిందంట, బీడీలు తాగమని ఇచ్చిందంట అండి. అరుణ బీడీలు తాగమని బీడీ మిశ్రాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నాగ సినిమా ఎవరు చూశారండి, బాలకృష్ణ గారు చూశారు, వాళ్ళ బాబాయ్ చూశాడు, పద్మనాభ బాలకృష్ణ ఆచార్య. ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఎల్ నరసింహన్. గోవాలో ఎటువంటి మనుషులు ఉన్నారండి, గోవాలో మృదులమైన మృదు స్వభావం కలిగిన మనుషులు ఉన్నారు. ఒక్కసారి చదివితే ఆటోమేటిక్గా గుర్తుంటాయండి. ఓకే, నెక్స్ట్ మహారాష్ట్ర సిహెచ్ విద్యాసాగర్ రావు. తమిళంలో ఈ మధ్య పురోహితులు తమ మంత్రాలని తమిళంలో చదువుతున్నారంట, బన్వర్లాల్ పురోహిత్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా కేరళ తీస్తే సదాశివం, ఈ మధ్య సదాశివ ఎక్కడికి వెళ్ళారు, కేరళకి వెళ్ళారు. కర్ణాటకకి మళ్ళీ ఎవరు వచ్చారండి, మళ్ళీ వాజుభాయ్ రూఢాభాయ్ వాళ్ళ, మళ్ళీ వాజుభాయ్ ఎక్కడికి వచ్చాడు, కర్ణాటక వచ్చాడండి. అదేవిధంగా తెలంగాణ ఈఎస్ఎల్ నరసింహన్ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మధ్యప్రదేశ్ ఒకసారి చూస్తే గమనించండి, చివరిలో ఉన్న ఇటుపక్కన అటుపక్కన భయం వేస్తుందండి, కానీ దేశం మధ్యలో కానీ ఊరి మధ్యలో కానీ ఇంటి మధ్యలో కానీ ఉంటే ఏమంది, భయం లేకుండా ఏముంటుందండి, ఆనందం ఉంటుందండి. మధ్యలో ఉంటే
కాబట్టి మధ్యప్రదేశ్ కాబట్టి మధ్యప్రదేశ్కి ఆనందం ఆనందం అంటే ఆనంది బెన్ పటేల్. అదేవిధంగా గమనించాలి హిమాచల్ ప్రదేశ్లో హిమము అంటే మంచు అండి, తెలుసు కదా మీకు హిమం అంటే మంచు. ఇక్కడ గమనించండి, అక్కడ దేవతలు ఏం చేస్తారండి, దేవతలు వ్రతాలు చేసుకుంటారంటండి హిమాలయాల్లో మంచులో. అక్కడ మంచులో కూర్చొని దేమంటారండి వాటిని ఏమంటారు, ఇక్కడ మీరు గమనిస్తే దాని ఏమంటారంటే ఇక్కడ చేస్తుంటారు కదా వ్రతం, ఏమంటారు మెడిటేషన్ చేస్తుంటారు కదా. గమనించాలి హిమాచల్ ప్రదేశ్ హిమములో దేవతలు ఏం చేస్తారంటే దేవతలు వ్రతాలు చేస్తుంటారు. హిమాచల్ ప్రదేశ్ హిమములో దేవతలు ఏం చేస్తారు, వ్రతాలు చేస్తుంటారు. గమనించాలి దేవవ్రత్. అదేవిధంగా రాజస్థాన్ తీస్తే ఇక్కడ రాజస్థాన్ రాజులు ఎప్పుడూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి కళ్యాణం చేసుకుంటారు. రాజులు కళ్యాణం చేసుకుంటూ ఉంటారంటే కళ్యాణ్ సింగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. జార్ఖండ్ గమనించాలి, ఇక్కడ జార్ఖండ్కు ఇక్కడ ఏం పేరు ఉందంటే ద్రౌపది ముర్ము అని గుర్తుంది. జార్ఖండ్కు ద్రౌపది ముర్ము గమనించాలి. అది నిండు సభలో వాళ్ళు దుర్యోధనుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చీరలు ఆగినప్పుడు ఆమె చీర ఏమైందండి, జారింది జార్ఖండ్. ఎవరి చీర, ద్రౌపది గుర్తురాగానే జారింది జార్ఖండ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే మీ పురాణాలు ఆల్రెడీ తెలుసు కాబట్టి. మీరు గమనించాలి జమ్మూ కాశ్మీర్ అండి, జమ్మూ కాశ్మీర్ నిజంగా సత్యం చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్కి ఎవరు తెలిసిన గవర్నరు మాలిక్. సత్య ప్రమాణంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్కి మాలిక్ అండి, సత్యపాల్ మాలిక్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఒడిస్సా గణేష్, ఇది మీ కోడేం లేదు మీరే గుర్తుపెట్టుకోండి అక్కడక్కడ. నెక్స్ట్ బీహార్ అండి. బీహార్ అనగానే మనకు ఎక్కువ గుర్తొచ్చేసి కత్తులు కటార్లు గుర్తొస్తాయి. ఈ కత్తులు కటార్లు అంటే రక్తం గుర్తొస్తాయి. రక్తం ఏ కలర్లో ఉంటుంది, రక్తం లాల్ అంటే హిందీలో ఎరుపు అని. బీహార్ అనగా ఏం గుర్తురావాలి, రక్తం గుర్తురావాలి, రక్తం అనగా ఎరుపు కాబట్టి దాని హిందీలో లాల్. బీహార్ అంటే లాల్జీ టాండన్ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఉత్తర్ప్రదేశ్లో రామ్ నాయక్, రామ్ అంటే రాముడు అని, రాముడు మనకు గుర్తొస్తాడు. రాముడు ఎక్కడండి, అయోధ్య ఎక్కడండి, ఉత్తర్ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. ఉత్తర్ప్రదేశ్ రాముడు రామ్ నాయక్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాఖండ్, యూకే అనగా ఉత్తరాఖండ్ ఉత్తఖండలు అంటే కొంతమందికి భలే కండలు ఉంటాయి కదా, ఉత్తఖండలు ఎవరుకున్నాయండి, ఉత్తఖండలు అసలు కండలేవు పాలు ఎవరికి, బేబీ రాణికి ఉత్తఖండలేవు, అంత ఉత్తదే, ఉత్తఖండలు కూడా లేవు ఎవరికి, బేబీ రాణి మౌర్యాన్ని గుర్తుపెట్టుకోవచ్చండి ఉత్తరాఖండ్. అదేవిధంగా పశ్చిమ బెంగాల్, బెంగాల్ అనగా మనకు గుర్తున్న పదం వచ్చేసి బెంగా. ఎవరి మీద బెంగ పెట్టుకున్నారు, కేసరి మీద. ఈ మధ్య ఇంతకుముందు పిల్లలకు కేసరి పెడతారు, ఇప్పుడు లడ్డు మిఠాయి ఇది ఇస్తున్నారు కానీ అందుకనే ఎవరి మీద బెంగ పెట్టుకున్నారు అంటే కేసరి పెట్టలేదని బెంగ పెట్టుకున్నారంట. ఎవరి మీద బెంగ అంటే కేసరి మీద, కేసరి నాద త్రిపాఠి. ఎన్నిసార్లు, మూడుసార్లు బెంగ పెట్టుకున్నారంట. గమనించాలి నెక్స్ట్ పంజాబ్ అనగా సింగ్ వస్తారండి, ఖచ్చితంగా పంజాబ్ అంటే సిక్కులు కాబట్టి సింగ్. గమనించాలి విపి సింగ్, ఆ సింగులలో ఏ సింగు, బద్నోర్ అంటే పెద్ద నోరున్న సింగు. ఏ సింగు, పెద్ద నోరున్న బద్నోర్ అంటే పెద్ద నోరున్న సింగు, విపి సింగ్. పంజాబ్ గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా హర్యానా అనగా మనకు గుర్తున్న పేరు హరి. ఈ హరి ఇక సత్యనారాయణ ఏ సినిమాకి పోయారంటే ఆర్యా సినిమాకి వెళ్ళారండి. గమనించాలి హరి సత్యనారాయణ ఏ సినిమాకి వెళ్ళారు, ఆర్యా సినిమాకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ అనగా చెత్త. గమనించాలి ఇక్కడ మధ్యలో ఉన్నా కూడా ఆనందం ఉంటుంది, ఇక్కడ కొంతమందికి చెత్తలో ఉన్నా కూడా ఆనందం ఉంటుందండి. మధ్యలో ఉన్న ఆనందం ఉంటుంది, చెత్తలో ఉన్న ఆనందం ఉంటుంది. ఆనంది బెన్ పటేల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ గుజరాత్ అండి. గుజరాత్కు మన మోడీ గారు ప్రధానమంత్రి, ఆయన ఎవరిని పెడితే బాగుంటుందని చూస్తే కోహ్లీ గారిని తెస్తే, క్రికెట్ బ్యాట్స్మెన్ కాదండి కోహ్లీ, ఈ కోహ్లీ వేరు ఆ కోహ్లీ వేరు, ఓకేనా. ఇక్కడ కోహ్లీ గారిని పెట్టారండి గుజరాత్కి మనం నరేంద్ర మోడీ గారు. గమనించాలి ఇక్కడ ఓం ప్రకాష్ కోహ్లీ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓం ప్రకాష్ కోహ్లీ అనగానే గుజరాత్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ అను పదాలు చండాలంగా ఉన్నాయిలో, అను ఆలో అండమాన్ నికోబార్ దీవులు, దేవేంద్ర కుమార్ జోషి. దేవేంద్రుడే ఏం తింటున్నాడు, అండాలు అనగా గుడ్లు తింటున్నాడు అంట. ఈ మధ్య గుడ్లు తింటున్నారంట వాళ్ళు, అండాలు గుడ్లు ఎవరు తింటారు, దేవేంద్రుడే గుడ్లు తింటున్నాడంట. నెక్స్ట్ న్యూఢిల్లీ గమనించాలి, న్యూఢిల్లీకి ముఖ్యమంత్రి పేరు గమనించాలి. గవర్నర్ గుర్తుపెట్టుకుంటే అనిల్ బైజాల్ ఇటీవల కాలంలో ఇది కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పాండిచ్చేరి, మీకు తెలుసు ఇటీవల కాలంలో నెక్స్ట్ పాండిచ్చేరి కిరణ్బేడ్ అని. నెక్స్ట్ రెండు కేంద్రపాలన ప్రాంతాలకు దాద్రా నగర్ హవేలీకి, అదేవిధంగా డయ్యూడామన్కి ప్రఫుల్ కోడా పటేల్. ఈ రెండింటికి కూడా ఎవరండి, దాద్రా నగర్ హవేలీకి డయ్యూడామన్కి ప్రఫుల్ కోడా పటేల్. అదేవిధంగా లక్షదీవాలు వచ్చేసి ఫరూక్ ఖాన్.
ఫరూక్ లక్షలు ఉన్న వ్యక్తి షారుఖ్ ఖాన్ కదండి, ఫరూక్ ఖాన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే గమనించాలి, ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీకి అరవింద్ కేజ్రీవాల్ అదే పేరుతో, ఆతోనే అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయితే, న్యూఢిల్లీకి గవర్నర్ వచ్చేసి అరవింద్ కేజ్రీవాల్, ఆతో వచ్చేది అనిల్ బైజాల్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నట్టయితే చాలా చాలా సింపుల్గా ఉంటాయి. మరి ఒక్కసారి మనం ఒక్క నిమిషంలో మళ్ళీ మీకు రివ్యూ చేస్తున్నా, మధ్యలో ఉంటే ఆనందంగా ఉంటుంది. హిమంలో దేవతలు వ్రతం చేస్తున్నారు, రాజులకు ఎప్పుడు కళ్యాణం జరుగుతుంది, ఎవరు జారింది, ఎక్కడ జార్ఖండ్ ఎక్కడ ద్రౌపది చీర జారింది, జమ్మూ కాశ్మీర్ సత్యంగా చెప్పాలంటే మాలిక్ ఉంటాడు ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఒడిశా గణేష్ మీరే గుర్తుపెట్టుకోవాలి. బీహార్ అనుక రక్తం గుర్తొస్తుంది, లాల్ రక్తం ఎలా ఉంటుంది, లాల్గా ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో రాముడు అక్కడ అయోధ్య ఉన్నది కాబట్టి రామ్ అనుక రామ్ నాయక్. ఉత్తరాఖండ్లు ఉత్తరాఖండ్ బేబీ రాణికి అసలు ఉన్నాయి లేవనొచ్చు. బెంగ ఎవరి మీద, కేసర్ మీద బెంగ పెట్టుకున్నారు. నెక్స్ట్ పంజాబ్ అనుక సిక్కులు ఉంటారు, ఎటువంటి సిక్కులు, పెద్దనోరున్న బద్నోర్ పెద్దనోరున్న సిక్కులు ఉంటారు. హర్యానా హరి సత్యనారాయణ ఎక్కడికి వెళ్ళారు, ఆర్య సినిమాకి వెళ్ళాడు. అదేవిధంగా చెత్తలో కూడా మధ్యలో ఆనందం ఉంటుంది, చెత్తలో కూడా ఆనందం ఉంటుందండి. ఆనంద్ బిన్ పటేల్ గుజరాత్కి మధ్య ఎవరున్నారండి, కోహ్లీ గారు, ఓం ప్రకాశ్ కోహ్లీ. అదేవిధంగా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చండి. ఈ విధంగా సింపుల్ స్ట్రిక్స్తో మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతవరకు నమస్కారం, మీ సాగర్.